తెలంగాణ టైమ్స్ న్యూస్కి స్వాగతం. పారిశ్రామిక వాడలో పరిశ్రమల భద్రత కొరకు ఇండస్ట్రియల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన పోలీస్ అవుట్పోస్ట్ నూతన భవనాన్ని సంగారెడ్డి ఎస్పీ చంద్రశేఖర్ రెడ్డి గారు ప్రారంభించారు. సంగారెడ్డి జిల్లా పటాన్చెరు మండలంలోని పాషమైలారం పారిశ్రామిక వాడలో నూతన పోలీస్ అవుట్పోస్ట్ స్టేషన్ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ చంద్రశేఖర్ రెడ్డి గారు. ఈ కార్యక్రమంలో ఐలా చైర్మన్ చందుకుమార్, జనరల్ మేనేజర్ కళావతి సభ్యులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ పాషమైలారం పారిశ్రామిక వాడ అభివృద్ధి చెందుతుండటంతో బానూరు పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న పరిశ్రమల్లో భద్రత విషయంలో పోలీసులు త్వరగా స్పందించేందుకు ఈ భవన నిర్మాణంను ఐలా వారు నిర్మించి ఇవ్వడం జరిగిందన్నారు. ఇక్కడ భద్రత విషయంలో ఒక ఎస్ఐతో పాటు 9 మంది సిబ్బంది ఉండేలా చూస్తామని తెలిపారు. జిల్లా వ్యాప్తంగా కరోనా నేపథ్యంలో సోషల్ మీడియాలో తప్పుడు వార్తలను వైరల్ చేసే వారిపై కూడా కఠిన చర్యలు చేపడతామని సందర్భంగా ఆయన తెలియజేశారు. ఒక 9 మంది ఉంటారు, ఒక ఎస్ఐ ఉంటాడు. ఒక ఎస్ఐతో పాటు ఒక 9 మంది సిబ్బందిని పెట్టడం జరుగుతుంది. ఇంకా వారికి ఒక వెహికల్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఏదన్నా ఎట్లాంటి సమస్య వచ్చినా ఎట్లనే వెళ్ళి అటెండ్ అవుతారు. అటెండ్ అయ్యి ఇక్కడ ఇండస్ట్రియల్ ఏరియాలో ఎట్లాంటి సమస్య వచ్చినా సరే ఈ మేటర్ రెస్పాండ్ అవుతాం. అంటే ఇప్పుడన్నీ పోలీస్ స్టేషన్లో నమోదవుతాయి. ఎఫ్ఐఆర్ లిస్టులో అంతా బీడీఎల్ బానూర్ పోలీస్ స్టేషన్లోనే జరుగుతుంది. ఇది కేవలం శాంతి భద్రతల సమస్యలు వచ్చినప్పుడు, ఇంక ఇతర సమస్యలు ఏమైనా వచ్చినప్పుడు తక్షణమే అక్కడికి చేరడానికి అనుకూలంగా ఉండడం కొరకు ఈ అవుట్ పోస్ట్ ఓపెన్ చేస్తున్నాం. అంటే గ్రామంలో కూడా ఏదైనా తక్షణం ఏమైనా సీరియస్ సమస్య వస్తే దగ్గరలో ఎవరు ఉంటే వాళ్ళు వెళ్తారన్నట్టు. అట్లాంటి కాల్ వచ్చినా సరే వెళ్తారన్నట్టు. కానీ మెయిన్ ఉద్దేశం మాత్రం పారిశ్రామిక ప్రాంతంలో దృష్టిలో పెట్టడం జరిగింది అన్నట్టు. సో ఈ కరోనా వ్యాధి నేపథ్యంలో ఈ మధ్యన కేసులు నమోదవుతున్న సందర్భంగా సోషల్ మీడియాలో వారి వ్యక్తిగత వివరాలు, వారి పేర్లు, వాళ్ళ ఫోటోలు సర్క్యులేట్ చేయడం జరుగుతుంది. కాబట్టి అది చట్ట ప్రకారం నేరము. ఎక్కడ వాళ్ళ వ్యక్తిగత వివరాలన్నీ గోప్యంగా ఉంచాలి. కాబట్టి ఎవరైనా సరే అలా సర్క్యులేట్ చేస్తే వాళ్ళ ప్రకారం చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటాం. అంటే కేసులు నమోదైనాయి. ఇంతకుముందు లాక్డౌన్ టైంలో వయలేట్ చేసినందుకు కేసులు పెట్టడం జరిగింది. లాక్డౌన్ టైంలో కేసులు నమోదు చేశాము. ఇటీవల ఒక కరోనా సోకిన వ్యక్తికి సంబంధించిన పేర్లు అవన్నీ సోషల్ మీడియాలో పెట్టినందుకు అతని మీద కూడా కేసు నమోదు చేయడం జరిగింది. ఇస్లామిక భద్రత మీద కాబట్టి మా దీని మెయిన్ ఉద్దేశం అంటే ఇది ఓన్లీ అవుట్ పోస్ట్. ఇక్కడ కేసెస్ ఇక్కడ ఏం రిజిస్టర్ కావు. ఎఫ్ఐఆర్ ఇష్యూ కావాలంటే మళ్ళీ పోలీస్ స్టేషన్కి వెళ్ళాల్సిందే. కేవలం ఇక్కడ ఉండి ఈ శాంతి భద్రతలు పరిరక్షించడం అన్నట్టు, పెట్రోలింగ్ చేయడము, ఏమైనా కంప్లైంట్స్ వస్తే ఇమ్మీడియట్గా చేరుకునే విధంగా ఇక్కడ ఉంటారు అన్నట్టు. అయితే ఇప్పుడు సిబ్బంది అంతా శిక్షణలో ఉన్నారు. కొత్త రిక్రూట్మెంట్ అయింది. ఇంకొక 3 మంత్స్లో మా పోలీస్ శిక్షణ కళాశాల నుంచి వస్తారు. రాగానే స్థాయిలో అట్లీస్ట్ ఒక 8 మందిని ఇక్కడ ఎస్ఐనైతే తప్పకుండా వస్తున్నాము. 3 షిఫ్ట్లలో ఉండే విధంగా ఒక 9 మంది వరకు సిబ్బందిని ఇక్కడ ఏర్పాటు చేస్తాం. ఎంతో వేగంగా అభివృద్ధి చెందుతున్న పారిశ్రామిక ప్రాంతం. అయితే ఈ అభివృద్ధితో పాటు ఎన్నో సమస్యలు కూడా ఎదుర్కొంటున్నారు. అందుకే ఐడియా పాషమైలారం సభ్యులందరితో చర్చించడం జరిగింది. చర్చించగా వారు ఇక్కడ ఈ పాషమైలారం ఏరియాలో వాళ్ళ ఏరియాలో ఒక పోలీస్ అవుట్పోస్ట్ నిర్మిస్తామని ప్రపోజ్ చేశారు. దానికి మేము కూడా సంతోషంగా మేము కూడా ఒప్పుకున్నాము. అయితే వారు ఐలా నుంచి ఈ అవుట్పోస్ట్ బిల్డింగ్ కట్టడం జరిగింది. ప్రతిరోజు మాకు హ్యాండ్ ఓవర్ చేశారు. ఇందులో అయితే ఇప్పటి నుంచి మేము ఇందులో మా ఇది బానూరు పోలీస్ స్టేషన్ పనిలో వస్తుంది కాబట్టి ఇక్కడ ఒక అవుట్పోస్ట్ స్టార్ట్ చేసి ఇక్కడ ఒక ఎస్ఐని ఇన్ఛార్జ్గా పెట్టాను. పెట్టి పూర్తిగా అతను ఈ పారిశ్రామిక ప్రాంతం మీద దృష్టి పెట్టి ఈ ఏరియాలో ఎట్లాంటి శాంతి భద్రతల సమస్యలు రాకుండా, ఇంకా ఇతర సమస్యలు రాకుండా ఇండస్ట్రీస్ అన్నీ ప్రశాంతంగా నడిచే విధంగా మేము అన్ని చర్యలు తీసుకుంటాము. తీసుకొని ఈ ఏరియా అభివృద్ధికి మా వంతు కృషి చేస్తాం. అయితే ఈరోజు మన ఐలా పారి పాశ్చిమ ఐలారం సభ్యులందరూ
ఈ విధంగా ముందుకొచ్చి మాకు ఈ విధంగా నిర్మించినందుకు వారికి మా పోలీస్ శాఖ తరఫున కృతజ్ఞతలు చెప్తున్నాము. ఇంకా ముందు ముందు తప్పకుండా మా సహకారం వారికి ఉండాలి. ఇది మేము పారిశ్రామిక అభివృద్ధికి తప్పకుండా మేము ప్రోత్సహిస్తాము. నా పేరు కళ్యాణి, నేను జూనియర్ మేనేజర్ పఠాన్ చెరువు అండి. ఆన్ బిహాఫ్ ఆఫ్ టీఎస్ ఐఐసి గివెన్ దిస్ అవుట్ పోస్ట్ ల్యాండ్ అండ్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ అండి ఫర్ కన్స్ట్రక్షన్ ఆఫ్ దిస్ బిల్డింగ్ అండ్ సొసైటీ పీపుల్ దే హ్ పుల్డ్ ద ఫండ్స్ అండ్ దే హ్ కన్స్ట్రక్టెడ్ దిస్ ఫర్ ది సేఫ్టీ అండ్ సెక్యూరిటీ ఆఫ్ ది ఎంటర్ప్రెన్యూర్స్ వీ హ్ కన్స్ట్రక్టెడ్ దిస్ అండి. సొసైటీ వాళ్ళు రిక్వెస్ట్ చేసి మా దగ్గర నుండి ల్యాండ్ తీసుకున్నారండి. మేము ఓన్లీ ఫ్రీ ఆఫ్ కాస్ట్లో ల్యాండ్ ఇవ్వడం జరిగింది. వీళ్ళు ఏం చేశారంటే సొసైటీ వాళ్ళు డబ్బులు వేసుకుని ఇది కట్టుకున్నారండి. కట్టుకొని డిజైనింగ్ ఎవ్రీథింగ్ వాళ్ళే చేసుకున్నారండి విత్ కోఆర్డినేషన్ ఆఫ్ పోలీస్ అండ్ దే హ్యావ్ కన్స్ట్రక్టెడ్ దిస్ అండి. ఇదే కీస్ వాళ్ళకి హ్యాండెడ్ ఓవర్ చేయడం జరిగిందండి. చంద్రశేఖర్ గారికి, ఎస్పీ చంద్రశేఖర్ గారికి కీస్ హ్యాండ్ ఓవర్ చేశామండి. ఈ రోజు నుండి వాళ్ళ దగ్గర ఉంటుందండి.